నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్ లో విలేజ్ పోలీసులకు కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ దేదీప్యారెడ్డి, సీఐ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య అధికారిని దేదీప్యారెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వాళ్లని చైతన్యపరచాలని పోలీసులను కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రజలందరూ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాల్గొని కరోనా వైరస్ ని భారతదేశం నుంచి తరిమికొడదామని పిలుపునిచ్చారు. ఈ వైరస్ 12 గంటలు మాత్రమే పనిచేస్తుందని, మనం స్వచ్ఛందంగా 14 గంటలు నిర్బంధంగా ఉంటే ఈ వైరస్ తగ్గుతుందని ఆమె ప్రజలను కోరారు. సీఐ వేణుగోపాల్ మాట్లాడుతూ, ఆదివారం స్వచ్ఛందంగా షాపులు మరియు వ్యాపార సముదాయాలు మూసివేయాలని, ప్రజలెవరూ బయటకు రాకుండా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపుని విజయవంతం చేయాలని కోరారు. గుర్తుపోలు డాక్టర్ గారు మరియు మా గ్రామ పోలీస్ మిత్ర సభ్యులందరితో సమావేశం ఏర్పాటు జరిగింది. మేము మా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారము ఈ కరోనా మీద ఎలా జాగ్రత్తలు తీసుకోవాలా, పబ్లిక్ని ఎలా చైతన్యపరచాలా, ఎలా హ్యాండ్ వాష్ చేసి మేము పబ్లిక్ ఎలా నేర్పించాలనేది ఒక బిల్లా చేసి చేయటం జరిగింది. అలాగే పబ్లిక్ కూడా ఎక్కడైతే గుంపు గూడి ఉంటున్నారో అక్కడ ఉన్నటువంటి పోలీసుల తరఫు నుంచి కూడా ఎలాంటి నిర్బంధం లేదు. స్వచ్ఛందంగా రిక్వెస్ట్ చేస్తున్నాం, అందరికీ ప్రజలకు ఉపయోగపడేది. ఆ ఒక్కరోజు మనం బయట తిరగకపోవడం వల్ల వచ్చిన నష్టం అయితే ఏమి లేదు. వర్షం పడుతూ ఉంటుంది, తుఫాన్ వస్తుంది. తుఫాన్ వచ్చినప్పుడు 2 రోజులు 3 రోజులు వర్షం వచ్చినా కూడా మన ఇళ్ళకే పరిమితం అయిపోతున్నాం. అలాగే ఇప్పుడు ఇది ఒక ప్రపంచం యొక్క మమ్మూరి నుంచి కాపాడుకోవడం కోసం ఒకరోజు మన ఇళ్లలో ఉండటం వల్ల తప్పు లేదని నేనైతే భావిస్తున్నాను. తప్పకుండా ప్రజలందరూ సహకరించేసి ఉంటారని మనస్ఫూర్తిగా పోలీస్ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్తే. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ దేదీప్యారెడ్డి, నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మెడికల్ ఆఫీసర్ని. ఈ కరోనా అవుట్బ్రేక్లో అందరికి పాండమిక్ ప్రకటించిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మాకు ఎలా సర్వే చేయాలి, ఫారిన్ రిటర్న్స్ మేము ఎలా మానిటర్ చేసుకోవాలి, ఈ హోమ్ ఐసోలేషన్, అవి రోజు రోజుకి మాకు గైడ్లైన్స్ మారుతూ ఉన్నాయి. మేము అవన్నీ కూడా చేస్తున్నాము, ఇటువైపుకి రానివ్వకుండాను. ఇప్పటివరకు అయితే ఇటు సైడు నాయుడుపేట మండలం వరకు ఏది సస్పెక్టెడ్ కేసు అంటూ ఏం లేదు. ఫారిన్ రిటర్నీస్ కూడా అందరినీ మేము సక్సెస్ఫుల్గా హోమ్ ఐసోలేషన్లో ఉంచుతున్నాము. కొంతమందికి ఒక 6 మంది వరకు హెల్ప్ మేరకు మనకు జనతా కర్ఫ్యూ ఉంది. ఈ సండే అందరూ ఒక రెస్పాన్సిబుల్ ఇండియన్ సిటిజన్గా ఫీల్ అయ్యి మనం కానీ ఐసోలేట్ అవ్వగలిగితే ఆ రోజు వాళ్ళ రీజన్ ప్రకారం ఏదైతే ఒక సర్ఫేస్ మీద ఆ కరోనా వైరస్ 12 అవర్స్ వరకే ఉంటుంది. సో మనం 14 అవర్స్ కానీ స్ట్రిక్ట్ కర్ఫ్యూ మెయింటైన్ చేస్తే కరోనాను మనం అరికట్టగలం అనే వాళ్ళ ఉద్దేశాన్ని మనం అందరం ఉండి ప్రూవ్ చేద్దాము.